శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో రీసెర్చ్ సెంటర్ హెల్త్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే ధర్మన ప్రసాద్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో రెండు విభాగాలు ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీ చదువుల్లో వినూత్న సబ్జెక్టులు కాలేజీలో పరిచయం చేయడం శుభ పరిణామమని అన్నారు. విద్యార్థులు గతంలా కాకుండా విలక్షణమైన ఆలోచన ధ్వనిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే సబ్జెక్టులు ఎంచుకుని ఉన్నత చదువుల దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యకి అగ్రతాంబూలం ఇస్తుందని దాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. కళాశాలకు కావలసిన వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ మాట్లాడుతూ కళాశాలలో కావలసిన వసతులు కల్పనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ సూర్యప్రకాష్, ఏఎల్ఓ రాపయ్య, నోడల్ జేకేసీ కోఆర్డినేటర్ డి పైడితల్లి, దొంపల సన్యాసిరావు, నటకుల మోహన్, వాన కృష్ణ చంద్, కోనార్క్ శ్రీను, గుంట తులసిరావు తదితరులు పాల్గొన్నారు. आयुष वाले सर सपोर्ट आयुष మారిపోతే బెటర్ అని అనుకుంటాను సార్. వచ్చేస్తాను సార్.